పంట రుణమాఫీపై బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలను నమ్ముకుని రైతులు రోడ్డెక్కవద్దని కోరారు. హైదరాబాద్ ఈడీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ శ్రేణులు నిర్వహించిన ఆందోళనలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఇచ్చింది ఎంత, 10 నెలల్లో మేము ఇచ్చింది ఎంత అన్నదానిపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజల కోసం వారి సమస్యలను పరిష్కరించేందుకే ఈ ప్రభుత్వం ఉందని స్పష్టం చేశారు. రైతులను రెచ్చగొట్టాలని వాళ్ళ కార్యకర్తలు రైతుల ముసుగులో ధర్నాలు చేస్తారు. 31,000 కోట్ల రూపాయలతోటి 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తామని 15 ఆగస్టు లోపల చేస్తామని మాటిచ్చిన మేము 18,000 కోట్ల రూపాయలు చెల్లించినాం. బ్యాంకులలో నగదు అందుబాటులో పెట్టినాం. మిగతావి కూడా మాఫీ చేస్తామన్నాం. మీకు ఏదైనా సమస్య ఉంటే కలెక్టర్లను కలవండి, వ్యవసాయ శాఖ అధికారులను కలవండి. ఈ ప్రభుత్వం ఉన్నదే మీకోసం. ఈ ప్రభుత్వం మీ సమస్యలను పరిష్కరించడానికి ఉన్నది. ఈ ప్రభుత్వం ప్రజాపాలనది. ప్రజలకు అందుబాటులో ఉన్నాం. పొద్దున్న లేస్తే 1,000,000 మందిని మేమందరం కలుస్తున్నాం. ఇవాళ రోజుకు 18 గంటలు నేను మా మంత్రులు గ్రామాలు తిరుగుతూనే ఉన్నాం కదా, వచ్చిన వాళ్ళ కలుస్తూనే ఉన్నాం కదా, మీ సమస్యలు వింటూనే ఉన్నాం కదా, మీ సమస్యలు పరిష్కరిస్తూనే ఉన్నాం కదా. మీరు ధర్నా చేయాల్సిన అవసరం ఏముంది, నిరసన తెలపాల్సిన అవసరం ఏముంది? ప్రజా ప్రభుత్వం వినప్పుడు, ప్రభుత్వం మీ మాట ఏం జరుగుతుందో కనుక్కోనప్పుడు మీరు నిరసన తెలపచ్చు, ధర్నా చేయొచ్చు, రాస్తా రోకో చేయొచ్చు.